సైకిల్ 2000కి తెచ్చినా అంటుంది కానీ మరి ఈ సైకిల్ 2000కి వచ్చిందని నమ్మబుద్ధి అయితే లేదు. మరి రాదని అడగాలి, ఏడుకెళ్ళి వచ్చిందో. కొంచెం అనుమానంగానే కొడుతుంది నాకు. ఏ సుగ్రాండవాలు రాండవాలు ఇదే సైకిల్ ఓలు. మా ఇంటికి వచ్చి సుగ్రాండవాలు రాదండవాళ్ళు అడుగుతున్నావు నువ్వు? మా ఇంటికి వచ్చి మా పేర్లు పెట్టి అడుగుతున్నావు? ఏ నీ అండవాలు సార్ బక్కన్న అసిస్టెంట్ ఏమనుకుంటున్నావు? నువ్వు బక్కన్న అసిస్టెంట్ వా, మా దగ్గరికి ఎందుకు వచ్చినావు? సుగ్రాండ నువ్వేనా? సుగ్రాండ రాదని సైకిల్ మా బక్కన రమ్మన్నాడు అడవురి. అయ్యో నేను మా రాదమ్మంటే కానీ సైకిల్ ఎట్లా? ఏంది బక్కన్న అసిస్టెంట్ ఏదైనా నాటకాలా? నరాలు తిత్తా నడురి. అయ్యా అయ్యా అత్త, మేము అత్తం కానీ గెలవు, నా పుట్టినరోజు కదా, తర్వాత అత్తం బక్కన్న చెప్పకు. సరే సరే ఒక అర్ధ గంట లోపల ఉండాలి, లేకుండా జుట్టువాటికి ఇవ్వకపోయితుంది. ఏమనుకుంటున్నావు? ఈ బక్కన్ను మా రాధని నన్ను రమ్మన్నాడంట. ఈ సైకిల్ 2000కి వచ్చింది, దీన్ని చూస్తే అనుమానం వస్తుంది. మరి రాధ ఇది ఎదుకెళ్ళి తెచ్చినట్టు, ఈ సైకిల్ తోడే ప్రాబ్లం వచ్చినట్టుంది. మరి రాధ ఎట్టు పోయింది, ఎక్కడుంది, ఇంటి అనుకున్నట్టుంది. పోతా రాధా. రాధా ఇలా గచ్చుకొని ఆడుతున్నావా? ఏం చేస్తున్నావా? అమ్మో రాధ మీ అవ్వ వచ్చింది, కోపంగా ఉన్నట్టుంది. బా నేను మళ్ళీ వెళ్తా. నీ ఏవట్టి మా ఫ్రెండ్ వారిపోయింది, ఇప్పుడు వాళ్ళతో ఆడుకోండి. ఫోర్ పిసిన వాడి అయిపోయి. ఒసే రాధా ఆట కాదు, మన తలకాలు వరగట్టే ఉన్నాయి, సైకిల్ ఎరకల్లో వచ్చినవే. నీ బర్త్డేకి సైకిల్ ఇచ్చుడే తప్పు, నా దిమ్మ ఖరాబ్ చేస్తున్నావు. నువ్వు బర్త్డేకి సైకిల్ ఇచ్చావు కానీ ఆ సైకిల్ వల్ల ఏమైందో ఏమో కానీ ఆ బక్కోడు నా పని చేసేటట్టే ఉన్నాడు, ఇంటికి మనిషిని పంపిండు. గింత కూడా బుద్ధి లేదు, ఆ సైకిల్ ఎరకల్లో వచ్చినా చెప్పే నా తలక ఖరాబ్ చేయకు. నువ్వు నేను బక్కన దగ్గర పోదందా. ఎరా పులి, నేను కూడా సినిమాల హీరో గండ లెక్క సిక్స్ ప్యాక్ పెంచుతాయిగా, కండలు పెంచుతా అన్నా. నువ్వు కండలు పెంచుతావు అన్నా, కుండలకి పెంచుతావు అన్నా? అయితే అయితే అన్న, అయితే ఉన్న పక్క పానానికి అన్నీ అయితే పుట్టుకు ఉంటుంది పానం. ఉన్నదగింది అంత అయిపోయి. అవురా ఏమో అంటున్నట్టున్నావు. నీ గురించి నేనేమంటా అన్న? నీ గురించి మనం అలా చెప్తున్నావు తోపని, నీ కింద మేమేంతన్నా బచ్చగాలం మేము. అవురా గ్యాంగ్లు ఎవరెట్లాంటి వాళ్ళు నాకు తెలియదా? నీకు చెప్పిన మాట ఏంది, నువ్వు చేసిన పని ఏంది, నీకేం చెప్పినా అది చేసుడు చేతను కాదు కానీ నా సెటైర్లు మాత్రం వేయరు నువ్వు అయితే. అన్నా నువ్వేం చెప్పినావు, నేను ఏం చేయలే అన్న. నువ్వు ప్రతి ఒక్క పని చెప్పి ప్రతి ఒక్క పని చేసిన నేను ఏం చేయలే అన్న. బా ఏం చెప్తే కదా చేసినావా, నీకేం పని అప్ప చెప్పిన నేను? సుగుణని రాధమ్మని సైకిల్ని తీసుకొని రమ్మని చెప్పిన చేసినావురా? అన్న వాళ్ళకి చెప్పిన అన్న, వాళ్ళకి చెప్పిన వాళ్ళు అత్త అన్నారు. అవునా వాళ్ళు అత్తురావు? మిమ్మల్ని ఎప్పుడు రమ్మన్నా, ఎప్పుడు వచ్చారు? బక్కనంటే భయం లేదా? నన్ను తిడుతుండు. అమ్మమ్మ బక్కన్న బక్కన్న లక్కనే ఉన్నాడు. ఏయ్ నీకెంత ధైర్యం, మా బక్కన్న నీ బక్కోడు అంటావా? రే నన్ను బక్కోడు అంటున్నావు ఏంద్రా, ఆ పిల్ల ఒక్కసారి అన్నది, నువ్వు రెండు సార్లు బక్కన్న బక్కోడు అని అన్నావు. అన్న కోపం మీద అన్న ఏమనుకోకు. చల్ నీ అంటే ఎవరికి భయం లేనట్టుందిడా, ఏమనుకుంటున్నావు నా గురించి? చల్ ఆగురి, గప్పటి నుంచి మీరే మాట్లాడుతున్నారు, మీరే మాట్లాడుతున్నారు, ఇక నీ మాట్లాడదారా, నీ బక్కన అన్న విషయం మర్చిపోతున్నారు మీరు. ఆగురి నేను మాట్లాడతా. అన్నా నువ్వు కుసం మేము మాట్లాడతాం. అయిపోయి చల్, మీరు వేసే చేష్టలకు ఇంకా చిన్నపిల్ల కూడా నన్ను బక్కన అంటలేకపోయా, ఎట్లరా నా ఇజ్జత్ దిత్తురు? జర ఆగుండ్రి, నేను మాట్లాడతా, మీరు ఏనుండ్రి. ఇగో మర్యాదగా అడుగుతున్నా, ఈ సైకిల్ మీ దగ్గరికి ఎట్లా వచ్చిందో చెప్పుండ్రి, లేకపోయిందనుకో గిట్లున్న నిన్ను నా లెక్క గిట్ల చేస్తా, బక్కన్న లెక్క తయారు చేస్తా. అన్న బక్కన్న
నిన్ను ఎట్లుండదని అట్నే ఉంచు పక్క చేయకు కానీ ఆ సైకిల్ మా విష్ణుగారు కొనిచ్చిండట మరి మా మాదరాలు తీసుకుపోయి పైసలు ఇచ్చిందట విష్ణుగారు కొనిచ్చిండట నాకు ఈ సైకిల్ గురించి తెలియదు పక్కన్న అరే వీళ్ళిద్దరిని కట్టేసి ఇంకా విష్ణుని పట్టరా పోనాడు సరే అన్న అన్న బక్కన్న నీకు దండం పెడతలే నన్ను కట్టే గురయ్యలు అసలే పుట్టినరోజు ఈ సైకిల్ ఉన్న దరిద్రానికి వచ్చినట్టుంది పుట్టినరోజుకు దండం పెడతా నన్ను కట్టే గురే అమ్మమ్మ ఈ దరిద్రాన్ సైకిల్ నేనే పట్టుకొచ్చిన సరే సరే కట్టేస్తా అనుకున్నా కానీ బర్త్డే అన్నావు కదా సైకిల్ బర్త్డేలు మంచిగా ఉన్నాయి మీ చేస్తా బర్త్డే చేస్తా ఇంకా విష్ణుగాడు అయితే రాని ఈ ఒక్క నిమిషం ఒక గంట సేపు రేపు నిన్ను కట్టేది పట్టించుకుంది బాబా అప్పుడు సైకిల్ వేసిన చూడు ఆ సైకిల్ గురించి చూసుకున్న పెద్దమ్మ మాట్లాడంగా ఇన్నా ఇన్నావా ఇంటే ఏను అయినా కానీ బండారం బయటపడదిగా నాకు ఎందుకు భయం అనిపిస్తుంది ఏ ఇడ విష్ణు అంటే నువ్వేనా నేను కాదు నన్ను ఈడ ఏంటిది బక్కన అసిస్టెంట్తోనే జోకులా నరాలు తిత్తా అయిపో అమ్మో బక్కన అసిస్టెంటా చెప్పన్నా ప్లీజ్ అన్న ఏమనుకోకన్నా చెప్పు నిన్ను మా బక్కన రమ్మన్నాడు ఏదో పని ఉందంటారా బాబా బాబా నన్ను ఇస్తుంది తీసుకోపా బక్కన్న ఇంతవరకు అయ్యోలే చల్ నడవరే తొందర నడవరే అరే నడవరే దొరికిపోయినట్టుందిరా బాబు నీ పారిపోతా ఏ నడు 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 ఏయ్ పొట్టు పిల్ల ఏం మాట్లాడుతున్నావు ఈ ఐదుగురు లాగి కూర్చునే కూర్చుని ఒక్కనే వీళ్ళందరిలో బక్కగా ఉన్నది కూడా నేనేనే అంటే నేనే బక్కన్నా నువ్వు బక్కన్నావా ఎట్లా ఉన్నాయని మమ్మీ నన్ను పెట్టరాని మోదరాని నాకు విష్ణురా ఏడుకోతా ఉండు నిన్ను తల్లి అరే పొద్దు నుంచి తలకాయ ఖరాబ్ అవుతుంది మర్యాదకి సైకిల్ నీ దగ్గరికి ఎట్లా వచ్చిందో చెప్పు లేకపోయింది అనుకో నీ సంగతి అవుతుంది మరి అన్నా ఎసేమంట వాళ్ళని ఏవేసేస్తా కొబ్బరి బొండలా రాదా నీ పని అవుతుంది చప్పడాకుండు అరే ముందుగా రాదని వేసేయండిరా ఏ బక్కన్న ఇవరి దాకా నన్ను అంటే పడ్డా కానీ నా మనగాలను ఏమైనా అంటే నీ తోరగాలు ఇస్తా బిడ్డా అయిపోయి ఈ సైకిల్ గురించి నీ పుట్టినరోజు అంట ఈ బర్త్డే ఇచ్చుకున్నంట దీని చేపట్టు ఉత్తగా నా ఇజ్జత పోవట్టే నా కోపం తెప్పిస్తావా ఇక నిన్ను ఇన్స్పెక్టర్ లేదు ఇక బక్కన్న కోపం వచ్చింది బక్కన్న కోపం వచ్చింది అరే బక్కన్న కోపం వచ్చిందిరా అరే బక్కన్న కోపం వచ్చిందిరా ఇక నువ్వు అయిపోయావు ఒక్క నిమిషం ఇప్పుడే వస్తా బెదిరిస్తుందంటే కొడుతుంది కావచ్చు కానీ కవర్ చేసుకోవాలి నువ్వు బక్కన్నావు మర్చిపోకు ఇలా నీ బర్త్డే అన్నావు కదా నీ బర్త్డేకి మంచి గిఫ్ట్ ఇస్తా అయ్యో రామా మా మామూలు గిఫ్ట్ ఇచ్చిన దానికే ఇంత కథ అయింది ఇంకా నువ్వు ఒక గిఫ్టా ఇంకా నువ్వు గిఫ్ట్ ఇస్తే ఇంకెంత కథ అవుతుందో అర్థమైన గిఫ్ట్లు గిఫ్ట్లు ఏమద్దు ఏయ్ నిన్ను గిఫ్ట్ ఇస్తాను ఫిక్స్ అయినా అర్థమైందా గిఫ్ట్ ఏందో తెలుసా ఈ సైకిల్ మీద నువ్వు నన్ను ఎక్కించుకొని దొక్కాలే అమ్మో నేను ఎక్కడమే కష్టం ఇంకా నిన్ను ఎక్కించుకొని దొక్కడం ఇంత చిన్న సైకిల్కి ఓమ్మో నా వల్ల కాదు అది ఏయ్ గబ్బన్ని గిడ నడవాయి ఈ బక్కను ఒక్కసారి ఫిక్స్ అయ్యండి అనుకో ఒక్కసారి ఫిక్స్ అయినట్టే అర్థమైందా ఆ సైకిల్ మీద నీ బర్త్డే రోజు నన్ను కూర్చునే పెట్టుకొని తొక్కుడు ఫిక్స్ అయిపోయి నడు గ్రౌండ్కి నువ్వు ఇప్పుడు నన్ను ఎక్కించుకొని దొక్కాలే బక్కన్న వారిపోయింది ఇదే గ్యాపల్ నేను పారిపోవాలి అమ్మతిరిపి బక్కన్నకి ఏం చెప్పాలి ఇప్పుడు వీడు వారిపోయిండు అన్న చెప్పాలి తొందర అదే నన్ను వదిలిపెట్టురా నీకు దండం పెడతా అద్దురా నాకు దొక్కరాదురా ప్లీజ్ రా ఆచి తూచి ఎవడు ఇచ్చిపెడతా నేను అట్లా ఇచ్చిపెట్టా ఈ సైకిల్ మీద నువ్వు ఎక్కి నన్ను ఎక్కించుకొని తొక్కుతేనే నిన్ను ఇచ్చిపెడతా అయిపోయి అరే నీ పేరు బక్కన కాదురా పిచ్చలను పెడతా ఇదంతా తలకన్న పెందిరా నాకు అన్న అన్నగా విష్ణుగారు నా నుంచి తప్పించుకుని పారిపోయాడు అన్న ఎట్లా జరిగింది రా కానీ దొరకబట్టు దాన్న ఆగురా ఆగురా వాళ్ళు బక్కలు ఆగురా నువ్వు ఎందుకు పిలిపించినావు నన్ను ఎందుకు పిలిచినట్టు ఆ విష్ణుగారు ఎందుకు వెళ్ళి వచ్చినట్టు ఈ సైకిల్ గోడ ఎందుకు వచ్చినట్టు నా బర్త్డే నా సావుకు వచ్చినట్టుందిరా ఇదంతా
అసలు ఏది చెప్పకుండా మాత్రం కదా హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మావిలేషియా యూట్యూబ్ ఛానల్ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి పక్కన ఉన్న గంట బెల్ గట్టి కొట్టండి సబ్స్క్రైబ్ చేయురే మళ్ళీ కలుద్దాం బై